అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012, 9063891012. అనకాపల్లిలో 2024లో జరిగే ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ ఓడిన నాడే అనకాపల్లి ప్రాంతానికి స్వతంత్రం వస్తుందని ప్రజలు అనుకుంటున్నారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు అన్నారు. మంగళవారం స్థానిక జనసేన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి గుడివాడ అవాకులు చవాకులు పెరడం తగదన్నారు. తమ మూడేళ్ల అధికార సమయంలో ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో ప్రజలకు తెలుసు అన్నారు. అధికారంలోకి వస్తే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని నమ్మబలికి వ్యక్తి నేడు దానిని అమ్ముకునేందుకు సిద్ధపడటం ప్రజలు చూస్తున్నారన్నారు. 25 ఎంపీలు ఉండి కూడా రాష్ట్ర హక్కుల కోసం పోరాడలేని దౌర్భాగ్య స్థితిలో వైసీపీ ఉందని ఆయన విమర్శించారు. పాలన తెలియని వ్యక్తి పాలకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. కలపడం చాలా కష్టం. జనజన ప్రాంతాలని, కులాలని, మతాలని కలిపే సిద్ధాంతం తీసుకుని తప్ప, అలాగే మీలాగా మీ నాయకుడిలాగా రాష్ట్రాన్ని విడదీయండి ఆర్టికల్ 3 ప్రకారంగా ఇవ్వలేదండి. అలాగే ఇంకో ప్రతిపక్ష నాయకుడిలాగా విడదీయడానికి మద్దతు పలకలేదు. ఎందుకంటే కలిసి ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా విడిపోవడం చాలా బాధేసింది నాకు అని చెప్పడం జరిగింది. అలాగే రెండు తీర్మానాలు చేశాను నేను. ఆ తీర్మానాలు కూడా మీ మంత్రి బుద్ధికి అర్థం కాలదా? మొదటి తీర్మానం ఏంటంటే మహాత్మా గాంధీ గారు, బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, పొట్టి శ్రీరాములు, ఆంధ్రకేశ్వరి ప్రకాశం గారు, అల్లూరి సీతారామరాజు, ఇటువంటి వాళ్ళని కులాలు అంటగట్టకండి. జాతీయ నాయకులకి కులాలు అంటగట్టకండి అనేది మొదటి తీర్మానం అయితే. ఎందుకంటే వీళ్ళు కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పనిచేశారు. అలాగే మహిళలకి చట్టసభల్లో 3వ సీట్లు కావాలన్నది జనసేన ప్రధాన డిమాండ్గా ఉండిపోతుంది, అది చేస్తామని చెప్పారు. ఈ రెండు తీర్మానాలు కూడా మీకు అర్థం కాలేదు. అలాగే మీరు స్వతంత్రం గురించి మాట్లాడుతున్నారు కదా, మీ నాయకుడు ఉండే అంటే చిత్తూరు ప్రాంతం, రాయలసీమ ప్రాంతంలో కోతులపాటు పోలీస్ స్టేషన్లో టి జయప్రకాష్, మహేష్, యువరాజ్, అలాగే మునీంద్ర, జగదీష్ కుమార్, జయప్రకాష్, కిషోర్ కుమార్, గోపీచంద్, పురుషోత్తం అనే 9 కాపు కులస్తుల్ని, వేపనపల్లికి చెందిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఎస్సీ అట్రాసిటీ కింద పెట్టారు. ఎందుకు పెట్టారంటే మంత్రి గారు వచ్చినప్పుడు మాకు కొన్ని జరగలేదు అని అడిగారు. మాకు ఏది ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదు, మాకు పెన్షన్ రాలేదని అడిగినందుకు మీరు ఇలాగ అడుగుతారా, ఇది అడగడం తప్పు అని చెప్పి వాళ్ళ మీద సెక్షన్ 143, 147, 148, 307, 324, 323 ఇలాంటి అన్ని సెక్షన్లు పెట్టి ఎస్సీ ఎస్టీ దానిలో పెట్టి పెట్టారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనిపించలేదా? మీరు కూర్చొని మీరు పెళ్లికి అయ్యే టైంకి ఎంత డబ్బు ఉంది మీ దగ్గర, మీరు ఎమ్మెల్యేగా ఉన్న, కార్పొరేటర్గా ఉన్నప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఈ రోజు ఎంత అక్రమంగా సంపాదించుకున్నారో, ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ అనకాపల్లి వాసులు అందరికి కూడా అర్థమవుతున్నాయి. అలాగే రాష్ట్రానికి కూడా మీడియా ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాను. అమర్నాథ్ గారు అంటే ఇతన్ని జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఎలా పెట్టుకున్నారో నాకు అర్థం కావాలి. ఎందుకంటే ఇక కార్పొరేటర్ స్థాయికి మించి ఆయన బుర్ర ఎదగలేదు. మా జనసేన కార్పొరేటర్లు ఈ మంత్రుల కంటే బాగా మాట్లాడుతున్నారు, విషయాలపైన అవగాహన ఉంది, చక్కగా మాట్లాడుతున్నారు, పోరాడుతున్నారు పర్యావరణం గురించి కానీ, హక్కుల గురించి కానీ పోరాడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్ర దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు మాట్లాడడం ఏంటి, మా పార్టీ మా నాయకుడిని విమర్శించడం ఏంటని చెప్పి అడిగిన పిల్ల మంత్రి గారికి నాది ఒక సూచన ఏమంటే, ఇతను అతను ఏం చెప్పారో నేను కొన్ని పాయింట్లు రాసుకున్నాను, అన్నీ రాసుకోలే. 3 ర్యాలీలు చేయడం కాదు, 365 స్వాతంత్ర ఉద్యమం తాలూకు స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవాలి, కడశ్వాస వరకు ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం ఎంత కష్టపడి వచ్చిందో గుర్తుపెట్టుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. అలాగే అతను 18వ సంవత్సరంలో డామినిక్ లాపర్, అలాగే లారీ కోవిన్సన్ అతను రాసిన మిడ్ నైట్ ఎట్ ఫ్రీడమ్ పుస్తకం చదివి ఇన్స్పైర్ అయ్యి మన దేశానికి స్వాతంత్రం ఎంతమంది ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చింది, ఎలా వచ్చిందో తెలిసిన తర్వాత ఆయన మనసు కుదిరి పడలా. ఎందుకంటే అంత కష్టపడి తెచ్చిన స్వాతంత్రాన్ని, ఆ ఫలాల్ని, ప్రజలకు అందాల్సిన ఫలాల్ని ఎలా ఈ రాజకీయ నాయకులు తినగలుగుతున్నారు? అసలు వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలు గుర్తుంచుకుంటే అటువంటి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళగలుగుతామా అని మనం ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టానంటే మీరు మా వచ్చారంటే కారణం మన దేశంలో స్వాతంత్రం ఉండడం, వాక్ స్వాతంత్రం ఉండడం వల్ల అది జరుగుతుంది. అలాగే 1980లో ఖలిస్తాన్ ఉద్యమాల గురించి, ఉగ్రవాద ఉద్యమాల గురించి,
1990లో జిహాదీ ఉద్యమాల గురించి తర్వాత వచ్చిన కుల పోరాటాలు చూస్తే ఎటువంటి స్వార్థం లేకుండా మన పూర్వీకులు వాళ్ళ ప్రాణాలను బలిదానం చేసింది ఇటువంటి అరాచకపు పాలనక ఇటువంటి అధర్మాలక అని చెప్పి అర్థం బాధపడడం జరిగింది అది కూడా మీకు అర్థం కావాలి అలాగే ఈ రోజు వరకు ఎప్పుడైనా మీ మంత్రివర్గంలో చర్చ జరిగిందా అంటే సీసీఆర్సీ కార్డు లేకపోతే వాడు కౌలు రైతు కాదా కౌలు రైతులకు 10% మందికే కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇచ్చామని చెప్పి సర్వే చెప్తుంటే 90% మంది రైతులు చస్తుంటే అది ప్రభుత్వానికి పట్టదా మీకు మీరు అసలు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అదే పని చేయడానికి 147 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కడపలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఇస్తున్నారు సిద్ధవటంలో చెక్కులు ఇస్తున్నారు 147 మంది 3 సంవత్సరాల్లో మీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చనిపోయే రాగంతో అప్పులు తీర్చక అప్పులు తీర్చలేక రైతులు కౌలు రైతులు పూర్తి ఆధారాలతో మీ ముందు పెడితే దాని గురించి ఎప్పుడైనా చర్చించారా మీ మంత్రివర్గంలో దానికి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంతో మీకు సంబంధం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారో మీకు సంబంధం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజీల గురించి మీకు సంబంధం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ ఇచ్చి మొగాడు ఉన్నాడా పవన్ కళ్యాణ్కి మీరంతా కలిస్తే ఈ దేశం గురించి ఆయన ఆలోచన చేస్తున్న దాంట్లో 1% ఆలోచించడం లేదు ఆయన పర్యావరణం గురించి ఆలోచిస్తుంటే మీరు పర్యావరణ విధ్వంసం చేస్తున్నారు మీరు కానీ ఈవెన్ గత ముఖ్యమంత్రి కూడా గత ముఖ్యమంత్రి పైన కూడా మీకు కేసులు వేసిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకు వేయాల్సి వచ్చిందంటే పర్యావరణాన్ని పరిరక్షించడానికి అప్పుడు ఆయన తప్పు చేస్తున్నాడు ఇప్పుడు ఈయన తింటున్నాడు ఎందుకంటే ఇద్దరు దోచుకోవడానికి వాటి నుంచి పక్కకు రావాలంటే నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణ కౌలు రైతుల గురించి ఆదుకుంటున్నాడన్న ఆదరణ కానీ జనవాణిలో వస్తున్న సమస్యల పట్ల నుంచి తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ గురించి ఇలాంటి పిచ్చుకలు వాడుతున్నారు ఈ పిచ్చుకలు అగ్ని ముందు ఉండవండి మాడిపోతాయి ఎందుకంటే మీరు మీకు జ్ఞానం లేదు ఎక్కడైనా జ్ఞానం తెచ్చుకోండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి దాని మీద మీ తాలూకు తెలివితేటలు వాడండి ఆ తెలివితేటలు మాకు ఉన్నాయి మీకు అవసరమైతే మీ క్లాసులు తీసుకుంటాం ఏ సబ్జెక్ట్ విషయమైనా సరే ఈ రోజు మీ ముఖ్యమంత్రి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏ విషయం గురించి అయినా సరే మీ ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా ఒక డిబేట్ కి రమ్మనండి పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటారు ఇన్ కెమెరాలో మాట్లాడుకుందాం రాష్ట్రంలో పరిస్థితి గురించి ఏమి చేతగాని ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేస్తున్న ఒక చేతగాని మంత్రి నువ్వు కాబట్టి ఇటువంటి చేతగాని మాటల మీద మాట్లాడొద్దని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా 75 సంవత్సరాలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో మనం అడుగు పెట్టాం చాలా సంతోషం ఎన్నో మంది ప్రాణ త్యాగాల తర్వాత ఆనాటి గాంధీ గారి దగ్గర నుంచి నెహ్రూ దగ్గర నుంచి వల్లభాయ్ పటేల్ గారి నుంచి ఎన్నో మంది మహనీయులు ప్రాణత్యాగం చేసి మన దేశానికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం ఇప్పించిన నిన్నటి రోజు దాన్ని రాష్ట్రం అంతా దేశం అంతా బ్రహ్మాండంగా మన దేశానికి స్వతంత్ర దినాన్ని చాలా పెద్ద ఎత్తులో సెలబ్రేట్ చేసుకున్న విషయం మీకు అందరూ తెలుసు దాంట్లో భాగంగా నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ చేస్తూ ఆ నేపథ్యంలో కొన్ని మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతను విమర్శించారని చెప్పి అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి అయిన అమర్ గారు మా పార్టీ అధినేత మీద నిన్న కొంత అవాకులు చవాకులు పేలారు ఆయన మాట్లాడినప్పుడు ఒకటే అడుగుతున్నారు 175 సీట్లలో మీరు ఒంటరిగా పోటీ చేస్తారా అని అయ్యా అమర్నాథ్ గారు మేము మా పార్టీది 175 సీట్లో పోటీ చేస్తామా లేదు 150 సీట్లలో పోటీ చేస్తామా అది మా పార్టీ విషయాలు ఎలక్షన్ టైంలో ప్రజలకు తెలియజేస్తాం మీ వైఎస్ఆర్సీపీకి మేము పార్టీకి చెప్పాల్సిన అవసరం కూడా మాకు ఏమీ లేదు అది కూడా తెలియకుండా మీరు ఎలాగ మంత్రి అయ్యారో మాకైతే అర్థం కాలేదు